नमस्कार వెండి తెరను ఏలిన మహారాజు ప్రజల హృదయాలను గెలుచుకున్న చక్రవర్తి విశ్వవ్యాప్తంగా కీర్తిని ఆర్జించిన మహానేత నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రని వెండి తెరపై ఆవిష్కరించిన ఆయన తనయులు నందమూరి బాలకృష్ణ గారు ధన్యులు ఒక్కసారి ప్రజలందరికీ కూడా ఆ రాముని దర్శనం కలిగించారు ఇక రేపటి నుంచి మహానాయకుణ్ణి మన ముందు ఆవిష్కరించబోతున్నారు ఎన్టీఆర్ మహానాయకుడు ద్వారా మరి ఎన్టీఆర్ పాత్రలో జీవించిన నందమూరి బాలకృష్ణ గారు హరికృష్ణ గారి పాత్రకి ప్రాణం పోసిన నందమూరి కళ్యాణ్ రామ్ గారు మనతో పాటు ఉన్నారు మరి ద్వయం మహానాయకుడి గురించి ఏం చెప్తారో విందాం నమస్తే నమస్కారం నమస్తే కళ్యాణ్ రామ్ గారు సర్ కళ్యాణ్ రామ్ గారిని హరికృష్ణ గారిగా చూసిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామ్ గారిలా చూడడానికి కొంచెం టైం పడుతుంది బాలకృష్ణ గారు సో వాట్ ఏ గ్రేట్ ఐడియా నిజంగా సో అసలు సూపర్ సర్ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు టెల్ యు దిస్ దిస్ క్రెడిట్ గోస్ టు బాబాయ్ అండి ఫర్ ఫస్ట్ లుకింగ్ మీ ఇంటు దట్ ఆస్పెక్ట్ నన్ను అలా ఆ కోణంలో చూసింది బాబాయ్ అండ్ క్రిష్ కరెడ్డి సో ఫర్ ఐ షుడ్ ఫస్ట్ థ్యాంక్ బోత్ ఆఫ్ దెం సమ్ ఆర్ చోసన్ ఫర్ సమ్ క్యారెక్టర్స్ ఇది అనుకోకుండా నేను మా నాన్నగారి క్యారెక్టర్ చేయడం లేకపోతే మా అన్నగారి క్యారెక్టర్ వాళ్ళ అబ్బాయి మా అబ్బాయి కళ్యాణ్ చేయడం అలాగే కొందరు కొందరు ఆ ఫ్యామిలీకే సంబంధించిన క్యారెక్టర్స్ చేయడానికి సో జై పాతాళ భైరవి అంటూ మొదలు పెట్టేస్తున్నాను ఇంటర్వ్యూ నేను కూడా సో ముందుగా వచ్చిన దగ్గర నుంచి నన్ను కళ్ళు లాగుతున్న ఒక పోస్టర్ సార్ మీ వెనకాల ఉన్న పోస్టర్ అంటే నందమూరి తారక రామారావు గారు అమ్మ పేరు తారకం సో మీ పేరులో నందమూరి తారక రామారావు గారి పేరులో తారకం గారు కూడా కలిసి ఉన్నారు రామ తారకం సో తారకాస్ రామ రామాస్ తారకం సో వీ కెన్ సే దిస్ తారకాస్ ఎన్టీఆర్ సో నిజంగా సార్ అండ్ చాలా అద్భుతమైన పోస్టర్ అండ్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చైతన్య రథాన్ని కూడా చూశాను సార్ మీరిద్దరూ కలిసి ఒకసారి నాకు తర్వాత ఈ చైతన్య రథాన్ని చూపించాలి సార్ లోపల వీల్ టేక్ దట్ షాట్స్ అంటే అవి కూడా ప్రేక్షకులకి చూపిద్దాం అని చెప్పి సో ప్లీజ్ ఓకేనా విత్ యువర్ పర్మిషన్ పార్టీ పేరు తెలుగుదేశం పార్టీ అని అనౌన్స్ చేసేంత వరకు మేము ఫస్ట్ హాఫ్లో చూసాము కథానాయకుడిలో చూసాము ఇప్పుడు మహానాయకుడిగా రేపు ఆ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఏమేం జరిగాయి రాజకీయ చరిత్రలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి ఇవన్నీ కూడా మీరు రాజకీయం అంటే అసలు ఎలా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అన్నది పనికి రాదు రాజకీయంలో దానికి ఆ రాజకీయ ఒత్తిళ్ళు అవన్నీ కూడా మహానాయకుడిలో చూపించడం జరిగింది ఒక మాట అంటే అంటూ ఉండేవారు ఇది వరకటి కాలంలో నేను విన్నాను రంగులేసుకునే వాళ్ళకి రాజకీయం ఎందుకు అని అనేవాళ్ళట రామారావు గారు రాజకీయాల్లోకి వస్తాను అని అనౌన్స్ చేసినప్పుడు ఆ టైంలో అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుండగా విన్నా నేను సో ఆ మాటని కొట్టి పారేసి ఒక చరిత్ర సృష్టించిన నందమూరి తారక రామారావు గారు మహానాయకుడిగా మాకు ఎన్ని అద్భుతాలు చూపించబోతున్నారు రేపు థియేటర్లో మీ మాటల్లో కొన్ని విషయాలు తెలుసుకోవాలండి హైలైట్స్ ఆఫ్ మహానాయకుడు ప్లీజ్ అని ప్రచారంతో మొదలవుతుంది జెండా డిజైన్ చేయడం అక్కడి నుంచి తర్వాత ఆయన ప్రచారం మధ్య మధ్యలో మళ్ళీ సెంటిమెంట్ సీన్స్ ఎలా అమ్మగారికి ఆయనకి మధ్య ఏంటంటే ఎందుకంటే ఆవిడకేమో ఒరిజినల్గా మనం చూపించాం కథానాయకుడు ఆవిడకి ఎలా ఇష్టం ఉండదు అంటే ఇనుముకు సూటితనం అది పనికిరాదు రాజకీయాల్లో కానీ ఆవిడ సైడ్ నుంచి అలాగే అటు ఇటు వచ్చిన తర్వాత మరి ఇక్కడ కూడా ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ రాజకీయ ఒత్తిళ్ళు ఆయన మీద ఇవన్నీ కూడా ఎంతో అంటే ఆయన కొన్ని కొన్ని ఆవేశంగా డిసిషన్స్ తీసుకున్నా అవన్నీ నేను చెప్పాను లైక్ వీఆర్ మేకర్స్ ఆఫ్ హిస్టరీ అని చాలామంది అంటారు చరిత్ర మనల్ని సృష్టిస్తుంది మనం చరిత్ర సృష్టించమని కానీ ఈయన ఆవేశమే ఏదైతే ఆయన అంకితభావము ఆయన మంచి సేవా దృక్పథం వాటితో చరిత్ర సృష్టించాడు అన్నదే మెయిన్ రాజకీయాల్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ ఫ్లాగ్ అన్నారు మీరు ఇందాక అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా అని ఆ డిజైనింగ్ వెనకాల ఉన్న ఆలోచన ఏంటి సార్ అంటే ఒక్కొక్క ఈ సమాజంలో ఉన్న ఒక్కొక్క సెక్షన్స్కి అవి సింబల్స్ అన్నమాట ఇల్లుంది అందరికి ఇల్లు ఉండాలి హలం రైతు బాగుండాలి చక్రం అంటే కార్మికుడు బాగుండాలి శ్రమ వృధా పోకూడదు అని అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఇచ్చుకుంటూ డిజైన్ చేసేటప్పుడు కూడా
అలా కన్సీవ్ చేయడం జరిగింది. ఓకే సో అంటే ఒరిజినల్ కన్సీవ్ అంటే దట్ వాస్ వాట్ హిస్ కాన్సెప్ట్ వాస్. రైట్ రైట్. సో రాజకీయాల్లో ఎప్పుడు సినీ జీవితం నుంచి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఎప్పుడు వెన్నంటే ఉన్నారు హరికృష్ణ గారు అన్నది మాకు పాయింట్ కన్వే అయింది ఈ చిత్రం ట్రైలర్ చైతన్యరాధన్లో కూడా. సో సో ఆ జర్నీ మీకు ఎలా అనిపించింది కళ్యాణ్ రామ్ గారు? నాకు నాకు నిజంగా ఫస్ట్ డే డ్రైవ్ చేయాలంటే చాలా భయం వేసిందండి. అంటే ప్రిపేర్గా ఎంత కంజెస్టెడ్గా ఉంటుంది అండ్ పాత బండి కదండి, పాత బండి ఇట్స్ వెరీ హెవీ జంక్ మాట, దాన్ని బయటికి తీసి దాన్ని మళ్ళీ ఎంత రిపేర్లు చేయించి ఇంత హెవీ వెహికల్ దాంతో ప్రతి నూకన్ కార్నర్ ఆఫ్ ద స్టేట్ టచ్ చేశారంటే అది మామూలు విషయం కాదు. అంటే ఆయన టచ్ చేయడం కంటే కూడా సారథి రథ సారథి. అంటే తెలుగుదేశం ఏదైతే పేదల సంక్షేమం లేదా ప్రజా సంక్షేమం ప్రజల పేదల పేదల శ్రేయస్సు కోసం ఏదైతే పుట్టిన ఆది నుండి కూడా ఒక శ్రామికుడే శ్రమించిన ఒక శ్రమజీవి అన్నయ్య గారు హరికృష్ణ గారు. సరే ఆయన ఈ మరి ఈ బండిని ఆయన కాబట్టి ఈ బండి నడిచింది అంత అన్ని 70 రోజుల్లో 33,000 కిలోమీటర్లు అంటే మాటలు కాదు. ఆయన కూడా మా ఊళ్ళో పెరగడం మా తాతగారి దగ్గర మొరటుతనం సో అవన్నీ కూడా రెండు ఇది ఒకటి మా అంటే ఆయన మా ఎట్లా అంటే మా ఎటువంటి మొరటుతనం అంటే ఆయన అనుకున్నది సాధించే వరకు అది లాభ నష్టాలతో ఎటువంటి బేజు బేరుజు లేకుండా ముందుకు అడుగులే తత్వం అయింది హరికృష్ణ గారిని. అలాగే ఆయన మొరటుతనం మనసిమ్మ మెన్నెల కరిగిపోయే తత్వం అంత మంచి వ్యక్తిత్వం అది ఆయనకే సొంతం. సో మీకేమన్నా చిన్నప్పుడు గ్లిమ్సెస్ ఉన్నాయా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడము, తెలుగుదేశం పార్టీ గురించి నాన్నగారు వెళ్ళి ప్రచారంలో పాల్గొనడము? అంటే ప్రచారంలోకి వెళ్ళేవారని తెలుసు అంతే. దోస్ డేస్ వి డిడ్ంట్ హావ్ దిస్ లైవ్ ప్రోగ్రామ్స్ కానీ ఇంత టీవీ అంతా లేదు. సో మాకు తెలిసినంత వరకు నాన్నగారు చైతన్యరథం ఆ పేరు తెలుసండి. తాతగారు యూనో ద మెయిన్ కాన్సెప్ట్ ఉండే ద బెస్ట్ థింగ్ తాతగారు హాజ్ ఎవర్ డన్ అంటే అప్పుడు దాకా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా పార్టీలు కానీ ఏమైనా కానీ ఓ స్టేజ్ పెట్టి జనాలందరిని అక్కడ రమ్మని చెప్పి ద యూస్ టు గివ్ ద స్పీచ్ అండ్ ద యూస్ టు వాళ్ళ సంక్షేమ పథకాలు ఏం పథకాలు అవన్నీ చెప్పేవారు. బట్ తాతగారు ఇస్ ద ఫస్ట్ పర్సన్ ఫస్ట్ ఎవర్ అ పొలిటీషియన్ హూ సెడ్ మనం అలా కాదు మన జనాల్లోకి వెళ్ళాలి, మనం అక్కడికి వెళ్ళి కదా వాళ్ళతో మాట్లాడాలి. అయినా అంతే మనం ఏదో స్టే చేసుకొని మాట్లాడతాం కాదు, మనం వాళ్ళలోకి వెళ్ళి వాళ్ళ మధ్య ఉండి మాట్లాడితే వాళ్ళ సమస్యలు తెలుస్తాయి, వాళ్ళకి మన కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉంటుందని ఫస్ట్ స్టార్ట్ చేసిన వ్యక్తి మన స్టేట్లో. మనం జనం దగ్గరికి వెళ్ళాలి, వేదికలన్నీ ఏర్పాటు చేయండి, రూట్ మ్యాప్ రెడీ చేయమంటే మీరు జనంలోకి వెళ్ళడం ఎందుకంటే మీరు గ్లామర్ మీ గ్లామర్ పోతుంది. అంటే మొదటి నుంచి మీరు మొదటి భాగంలో కూడా చూస్తుంటారు కథానాయకుడిలో కూడా ఎప్పుడైతే ఈయన రాయలసీమ క్షామ నివారణ కోసం జోలిపట్టి మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతారు అప్పుడు నాగిరెడ్డి గారికి నాన్నగారికి మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. జనం టికెట్లు కోసుకుని వస్తాను థియేటర్ నేను చూడడానికి, నువ్వు జనంలోకి వెళ్తే రేపు ఎవరు వస్తారు థియేటర్ నీ సినిమాలు చూడడానికి అని అన్నది సేమ్ ఇక్కడ కూడా వచ్చాక అదే కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కొందరు వ్యక్తుల మధ్య. మీరు వద్దండి జనంలోకి వెళ్ళొద్దు లాస్ట్లో నోటిఫికేషన్లు ఇవన్నీ వచ్చాక మీరు రెండు కానీ జనంలోకి అప్పుడు లేకపోతే మీ గ్లామర్ ఉండదు, అప్పుడైతే గ్లామర్ పని చేస్తుంది, మీరు ఫ్లోర్లకు అలవాటు పడి ఉన్నారు సో ఇక్కడే ఉండండి తర్వాత మనం చూసుకుందాం ఒకసారి నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ అది వచ్చాక. సో ఒక త్రూ అవుట్ ఫస్ట్ పార్ట్ కానివ్వండి సినిమాలో హీరోగా ఉన్నప్పుడు తర్వాత ఇటు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత కూడా సేమ్ అదే హాంట్ అవుతూ ఉంటుంది. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ అదే చెప్తుంటారు ఆయనకి, కానీ ఆయన మాత్రం కాదు ఇప్పటిదాకా ప్రజలు నా కోసం వచ్చారు ఇప్పుడు నేను ప్రజల కోసం వెళ్ళాలి అని స్టాండర్డ్ కాన్సెప్ట్ అది త్రూ అవుట్ అంటే క్యారెక్టరైజేషన్ నుంచి వచ్చేది ఈ బండి వస్తుందండి. దేర్ హీ వాంట్స్ టు గో దెన్ హీ గెట్స్ ఎ కాన్సెప్ట్ ఎలా వెళ్ళాలి మనం. సో అప్పుడు ఈ బండి బయట తీసుకుని ప్రిపేర్ చేయండి మొత్తం అని చెప్పి దెన్ రెడీ చేశారంట కదా అప్పట్లో. ఐ జస్ట్ గాట్ అన్ ఇన్ఫర్మేషన్ హరికృష్ణ గారే దీన్ని మొత్తం రిపేర్ చేసి రామారావు గారు ఆయనకి అప్పచెప్పారట ఇది నీదే బాధ్యత బండిని రెడీ చేయడం అని చెప్పి. సో కమింగ్ టు దిస్ విద్యాబాలన్ క్యారెక్టర్ బసవ తారకమ్మ గారి క్యారెక్టర్ ఎంత హీరో అయినా ఎంత పాలిటీషియన్ అయినా కూడా ప్రతిసారి ఒక మాట అడుగుతారు చూడండి సార్ నీకు ఇష్టమా నువ్వు నా సహధర్మచారునివి నా బిడ్డలకి తల్లివి నీకు ఇష్టమా
ఆ వాల్యూ నిజంగా అంటే మీరు ఇండైరెక్ట్ గా ఇవాళ పీపుల్ కి చెప్పడం దట్ యు హావ్ టు వాల్యూ యువర్ వైఫ్ ఆడవాళ్ళని వాల్యూ చేయాలి అని మీరు చెప్పడం సో ఈ సీన్స్ అన్ని వైల్ యు ఆర్ డూయింగ్ ఇట్ మీరు చేస్తున్నప్పుడు అది ఎలా రీచ్ అవుతుంది అనుకున్నారు ఆడియన్స్ కి ట్రిగర్ పాయింట్స్ అవుతాయి అనుకున్నారా డెఫినెట్ గా yes ఎందుకంటే మెయిన్ గా ఏదన్నా మీకు ఇష్టమా అని అడిగినప్పుడల్లా ఆవిడికి చెప్పడం కానీ ఈ సినిమాలో అంటే ఈ కథ మహానాయకుడు క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక విషయంలో ఒకటి అడుగుతారు ఈయన నీకు ఇష్టమా అని నాప్పుడు అడుగుతుందన్నమాట మీకు ఇష్టమా అని అన్నప్పుడు సమాధానం చెప్తే నీకు నాకు రెండు ఇష్టాలు ఉంటాయా అని ఈయన ఎలాగైతే మొదటి నుంచి ఆ రెస్పెక్ట్ మీరు చెప్పినట్టు గౌరవం ఇచ్చారు ఏదైతే ప్రతి విషయంలో కూడా ఆవిడ అడ్వైస్ తీసుకునేవారు అటువంటిది దీంట్లో ప్రీ క్లైమాక్స్ ఇద్దరి మధ్య హాస్పిటల్లో సీన్ ఉంది బ్యూటిఫుల్ సీన్ దాంట్లో అన్నీ చెప్తారన్నమాట అంటే జీవితంలో ఎన్నో బాధ్యతలు ఉంటాయి మనిషి అన్నాక రకరకాల బాధ్యతలు అవన్నీ వాటిలన్నింటిలో మనం నిమగ్నం అయిపోయి అంటే వాటిలన్నింటిని హ్యావ్ టు అన్ని మనం హ్యావ్ టు బేర్ ఆల్ దోస్ బర్డన్స్ కానీ నీకు నాకు మన ఇద్దరం ఇలా కలిసి కూర్చుని మాట్లాడుకుని ఎన్నాళ్ళు అయిందో ఈ రోగాలు అంటే కరెక్ట్గా అప్పుడు ఇద్దరు కూడా ఆవిడ క్యాన్సరు ఈయనకేమో మైల్డ్గా హార్ట్అటాక్ రావడం దానివల్ల ఇద్దరు దగ్గర స్పెండ్ మోర్ టైమ్ విత్ ఈచ్ అదర్ బోత్ పేర్ పేషెంట్స్ రోగాలు రోస్టులు ఇవన్నీ కూడా అని అక్కడ ఒక బ్యూటిఫుల్ ఒక పాట పాట గురించి అమ్మగారు హార్మోనియం బాగా వాయించారు అంటే కొన్ని కొన్ని దే ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ ఇమాజినేటరీ కొన్ని ఉంటాయి సో అక్కడ ఆవిడ ఈయన పాట అడగడం ఆ పాట ఆ తారక ఓ తారక అన పాత పాట ఈయన కూడా ఆ పాట పాడమని ఆ పాట నీకు కూడా ఇష్టమా బావా అంటే నీకు నాకు రెండు ఇష్టాలు ఉంటాయి తారక దాన్ని ఎలా క్లైమాక్స్ జస్టిఫై చేసే ఉన్నాను అండ్ మహానాయకుల్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర రాణా గారు ప్లే చేశారు మాకు టీజర్ ట్రైలర్స్ చూసిన తర్వాత అసలు చాలా బాగా అనిపించింది చాలా కొత్తగా అనిపించింది యంగ్ చంద్రబాబు నాయుడు గారిని చూడడం మేము మాకు తెలిసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక లుక్ లో తెలుసు మా జనరేషన్ కి ఒక కొత్త లుక్ చూపించారు మీరు చంద్రబాబు నాయుడు గారిది సో ఆ మేకింగ్ ఆ థాట్ అంతా ఎవరిది సార్ రాణా గారు అయితే బాగుంటారు ఈ క్యారెక్టర్ కి అందరు కలిసి అనుకుందండి కృష్ణ గారు ముందు ప్రపోజ్ చేశారు దాన్ని ఇమ్మీడియట్ గా అసలు వేరే రెండు ఆలోచన లేకుండా అందరం కూడా చాలా బాగుంటాడు అనుకున్నాం మేము బికాజ్ వి నీడ్ ఆల్సో ఎ పర్సన్ అంటే ఎప్పుడు రానని మా గడ్డం తలబాటు చూసి సరే అఫ్కోర్స్ బాహుబలి అది చేశారని బాహుబలి వాజ్ అ డిఫరెంట్ కాన్సెప్ట్ టోటలీ ఫోకులర్ అండ్ సో వి నీడ్ ఎ పర్సన్ ఆఫ్ సమ్ స్టేటస్ ఆర్ ఏమిటో మనం ఇమేజ్ ఫస్ట్ అది పాయింట్ ఎవరైనా సరే ఒక ఇమేజ్ నాటిస్తే చేయాలి అది సో ఈ పేరు వచ్చేసరికి వి ఆల్ ఇమీడియట్గా వి స్టూడ్ ఫర్ ఇట్ రాణా అయితే బాగుంటాడు డెఫినెట్ కానీ అండ్ మొదటిసారి మాత్రం చూసినప్పుడే వాజ్ రియలీ షాక్ అంటే చెప్పడం కూడా జరిగింది కదా అంటే కొన్ని కొన్ని క్యారెక్టర్స్ కొన్ని కొన్ని మీరుతో ఐడెంటిఫై అవుతుంటావు బయట కూడా సో జనంలోకి వెళ్ళినప్పుడు కూడా ఆ పేర్లు ఆ సినిమాల పేర్లు కానీ టైటిల్స్ పేర్లు కానీ వాటితో ఐడెంటిఫై అవుతూ ఉంటాం అప్పుడప్పుడు కొన్ని కొన్ని సినిమాలు అలాగే రాణా గడ్డంతో చూస్తేనేమో ఒకలా ఉంటాడు గడ్డం లేకుండా బహుశా చంద్రబాబు నాయుడు అంటారేమో సో చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలకమైన పాత్ర సినిమాలు అఫ్కోర్స్ ఆ క్రైసిస్ జరిగిన క్రైసిస్ అండ్ ఫస్ట్ బిగినింగ్ ఇన్వైట్ చేసి పార్టీని గ్రామస్థాయి వరకు కూడా పటిష్టం చేయమని చెప్పడం ఎందుకంటే పార్టీ అన్నది ఎంతో మంది లీడర్స్ ఉంటారు అంటే ఎవరి స్వార్థాలు వాడుకుంటాయి సో అన్నప్పుడు హీ డిడ్ంట్ హ్యావ్ ఏ పర్సన్ ట్రూలీ ఆన్ హూమ్ హీ కుడ్ డిపెండ్ మై పర్సన్ అన్నవాళ్ళు ఆయనకి ఎవరు అందుబాటులో కనిపించలేదు ఆయనకి అనిపించలేదు ఆయన దెన్ హీ ఇన్వైట్ అండ్ ఆస్కింగ్ నౌ యూ గో నాట్ యాజ్ ఎ లీడర్ దాని కౌంటర్ డైలాగ్ మంచి డైలాగ్ ఉంది చంద్రబాబు నాయుడు గారికి కూడా రాణా గారికి కూడా ఇప్పటి నుంచి నేను ఒక పార్టీ కార్యకర్తగా పనిచేస్తానని పాలేరులో పనిచేస్తాను పార్టీ కోసం అలాగే ఆయన కష్టపడ్డాడు ఆయన పార్టీ కోసం అప్పుడు ఇవన్నీ నడపడం అయితే ఏంటి స్కూల్స్ పొలిటికల్ క్లాసెస్
అవన్నీ కూడా అప్పుడు నడపడం జరిగింది. అవన్నీ కూడా తర్వాత సంక్షోభం మెయిన్ ఈ క్రైసిస్ వచ్చినప్పుడు హౌ వి డెల్ట్ విత్ ద క్రైసిస్ అండ్ అండ్ కొన్ని కొన్ని అంటే అభిమానంతో కూడిన ఆత్మాభిమానం ఉంటాం. కొన్ని కొన్ని ఇచ్చే సజెషన్స్తో మనం చేసే తప్పులు వాటిని ఎలా ఆవేశంతో తీసుకునే నిర్ణయాలు కొన్ని వాటిని ఎలా మళ్ళీ సర్దుబాటు చేసి దాన్ని మళ్ళీ ట్రాక్లోకి తీసుకురావడం అడ్మినిస్ట్రేషన్ని అట్లా ఈ మూడు పాయింట్లలో హైలైట్ చేసుకుంటూ వెళ్ళాం చంద్రబాబు నాయుడు. విచ్ వాజ్ ట్రూ ఆల్సో. సో ఎన్టీఆర్ గారు చేపట్టిన పథకాల గురించి కానీ ఆయన ఆ టైంలో రిలీజ్ చేసిన ఈ ఈ ఆఫర్స్ ఉంటాయి కదా పేదవాళ్ళ కోసం రైతుల కోసం, సో ఆ పథకాల గురించి డీటెయిల్గా ఏమైనా చెప్తారా మీరు? అంటే ఏంటంటే మెయిన్గా మనం సినిమాలో కూడా ఎక్కువ ఇట్ ఈస్ ఎ మదర్ అండ్ ఫాదర్స్ అండ్ మదర్స్ స్టోరీ అండి. సో దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటే దీస్ ఆల్ గో ఆఫ్ బికాస్ ఎవ్రీవన్ నోస్ ఇట్. ఓకే, అందరికి తెలిసిన విషయాలు ఇవి. ఏదో బియ్యం 2 రూపాయలు కానీ పక్క ఇళ్ళు లేకపోతే రైతుకి హాస్పర్ కరెంటు ఇవన్నీ కూడా ఇవన్నీ తెలిసినాయి కాబట్టి ఇవి మెయిన్గా డ్రామా విచ్ గోస్ ఆన్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ దాని మీద మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ అ క్లైమాక్స్. క్లైమాక్స్ అమ్మగారి శివైక్యం చెందడమే దాంతో అయిపోతుంది సినిమా. దట్ ఈస్ అ క్లైమాక్స్ కాబట్టి మెయిన్గా వాటి మీద వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ. సో ఇంత ఎమోషన్ బేసిస్ మీద ఉన్న చిత్రానికి ఆర్ఆర్లోనే ఎవ్రీ ఎమోషన్ క్రియేట్ చేయగలగాలి మ్యూజిక్ పరంగా కిరమణి గారు. సో మహానాయకుడులు అంటే మా కథానాయకుల్లో బంటురీతి కొలువు ఇవయరామ పాట చాలా చాలా అంటే తెలుగు బాగా అర్థమయ్యే వాళ్ళందరికీ కూడా చాలా బాగా కనెక్ట్ అయినటువంటి పాట అది. సో ఈ చిత్రంలో అలాంటి ఒక సన్నివేశాలు కానీ అలాంటి పాటలు కానీ పిక్చర్ ఓపెనింగ్ సాంగ్ తో స్టార్ట్ అవుతుంది నిమ్మకూరు. అంటే ఏదైతే మా ఒరిజినల్ ప్లాన్ చేసుకుంది అది మన సెకండ్ హాఫ్లోనే సెకండ్ పార్ట్లోనే చూపిద్దామని. ఇది ఆయన అంటే అవన్నీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద వెళ్ళిపోతాయి ఫాస్ట్ ఫాస్ట్గా, ఎందుకంటే త్వరత డ్రామా చాలా ఉంది. అండ్ మనకు కథానాయకుడు చూసుకుంటే ఇట్ ఈస్ ఇట్ వాజ్ అబౌట్ 2.5 అవర్స్ 2 అవర్స్ 40 మినిట్స్ సినిమా. ఇదేమో మాకు సుమారుగా 2 అవర్స్ 8 మినిట్స్ వచ్చింది ఈ పిక్చర్. సో మ్యాక్సిమం దీన్ని ఎందుకంటే దాంట్లో గెటప్స్ అవి బోల్డ్ అంత ఉన్నాయి. ఆయన క్యారెక్టరైజేషను మొదటు సబ్ రిజిస్టర్ కానీ జాబ్ వస్తే అక్కడ లంచం ఇవ్వబోతే దానికి వ్యతిరేకంగా ఎలా ఆయన రిజైన్ చేయడం జాబ్ ఇంకొక వారం ఉందే చేసుకుంటే నెల జీతం వస్తుందంటే సో ఇవన్నీ ఆయన క్యారెక్టరైజేషన్ చెప్పుకుంటూ రావాల్సి వచ్చింది. సో దాంట్లో మాకు లెంత్ దీని మీద మాకు అంటే వీ టుక్ ఇట్ ఎంత ఉన్నా వీ హ్యావ్ టు డూ ట్రూ జస్టిఫికేషన్ టు హిజ్ నేచర్ హిజ్ క్యారెక్టరైజేషన్ అని. సో అది 2 అవర్స్ 40 మినిట్స్ వెళ్ళింది. ఇది ఇక్కడికి వస్తేనేమో మా క్రైసిస్ తాకి పెట్టుకున్నాం కాబట్టి సో వీ హ్యాడ్ ద టోటల్ లెంత్ ఇన్ అవర్ కంట్రోల్. సో ఇది 2 అవర్స్ 8 మినిట్స్ వచ్చింది. కళ్యాణ్ రామ్ గారు మీరు తాతగారిని హౌ యూ అడ్మైర్? Just we wanted to know. He's our god and so he's our god. Like tathagar lapte me avaram leemo sir because he's a role model for us anything. But there are certain things where we may just a chinna step kodandi we think because he's a legend and anything that we do any small mistake chestante em antarante ramara garu mana ippudiki me ramara garu manavale so aina perike matsara kodutaru ante mem chese any small mistake or any small thing that we do aina kallagodandi. So దేవుడికి హీస్ లైక్ గాడ్ టు అస్ అంతే, ఇంక అంతకంటే నథింగ్ మోర్. జస్ట్ హీస్ గాడ్ టు అస్. హీ వాస్ ద గ్రేటెస్ట్ ట్రిబ్యూట్ ఐ కుడ్ డు. యా దట్స్ వాట్ ఫాదర్ సీరియస్ అండ్ హీ ఆల్సో బీయింగ్ యాక్ట్ చేయడం అందులో ఆయన తండ్రి పాత్ర కూడా ఐ థింక్ హీ ఫీల్స్ ట్రిబ్యూట్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఆర్ టు హిస్ ఫాదర్. యా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బెస్ట్. సో మహానాయకుడు 20 రేపు రిలీజ్ అవ్వబోతోంది. ప్రేక్షకులందరూ థియేటర్స్కి వెళ్ళి చూడబోతున్నారు. రేపు అసలు ఎన్టీఆర్ అభిమానులకి ఎలా ఉండబోతుంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా. అభిమానులకే కాదండి, అదే పొట్టి అభిమానులకు కాదు, ఇట్ ఈస్ ఒక అమ్మాయికి తెలుగు ప్రజలకు ప్రేక్షకులకి రైట్ తెలుగు ప్రేక్షకులకి. ఆయన అనేవారు కదా, ఆయన ఆయనే కదా మొదలైంది నాన్నటి సమాజం మీద మనం ప్రజల దేవుళ్ళు నేను అందులో ఒక అర్చకుండాని రైట్. సో మొత్తం తెలుగు ప్రజానికానికే తెలుగు జాతికి. సో తెలుగు ప్రజానికి ఎక్కడ ఉన్నా ప్రపంచంలో అందరూ కూడా ఒక పర్వదినం. సో మరి ఆ తెలుగు ప్రజానికానికి బాలయ్య బాబు గారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? ఏ విషయంలో అయినా ఆయన ఒక ఇన్స్పిరేషన్ అండి మనకి.
అంటే మనం నాకు ఏంటంటే మనద స్వాతంత్ర పోరాటం అది ఇది పుస్తకాలు చదివేవాళ్ళం బట్ తర్వాత ఆయన అనివార్య కారణాలు అప్పుడున్న పరిస్థితులు కారణాల వల్ల ఉన్న పరిస్థితుల్లో ఆయన పార్టీ స్థాపించడం అలాగే అన్నీ రికార్డ్స్ కదా తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు అయితేనేవి సో ప్రతి విషయంలో ఆయన ప్రతి తిరుగువాడికి ఒక ఇన్స్పిరేషన్ ఆయన ఈ ఇన్స్పిరేషన్ని ఈ సినిమా ఈ ఏది కథానాయకుడు మహానాయకుడు ద్వారా భావితరాలకు అందించాలన్న దృక్పథంతోనే ఈ సినిమా చేయడం జరిగింది సో డెఫినెట్గా విత్ వాట్ పర్పస్ ఏ ఆశయంతో అయితే ఈ ఈ టాస్క్ని మేము తలపెట్టాము తప్పకుండా అది సిద్ధిస్తుందని ఆశిస్తున్నాను కళ్యాణరామ్ గారు మీరు డిఆర్ మహానాయకుడు ఇస్ లైక్ ద జర్నీ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ హు లివ్డ్ ఇన్ అవర్ తెలుగు మన తెలుగు జాతికి గ్రేటెస్ట్ మ్యాన్ అండి సో చూసి డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారని గట్టి నమ్మకం అండి ఇట్స్ అ ట్రిబ్యూట్ టు మై తాతగారు బాబాయ్ చేసిన అటెంప్ట్ ఇది సో ఇట్ విల్ డెఫినెట్లీ బి ఫెంటాస్టిక్ లివ్డ్ కాదు సార్ హీ స్టిల్ లివింగ్ ఇంకా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన మీద సినిమాలు వస్తున్నాయి ఇంత ఆదరిస్తున్నారు ప్రేక్షకులు కూడా ఆ సినిమాలని సో ఎస్ డెఫినెట్ గా రేపు తారకమ్మ గారి రామారావు గారిని మహానాయకుడిగా ఇన్ థియేటర్స్ మనం చూద్దాము థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెల్కమ్